అలాగే మొత్తం ఆప్కాబ్ సిబ్బంది అంకిత భావం మరియు నిర్విరామ కృషి లేకుండా ఈ విజయం అసాధ్యం. ఈ డైమండ్ జూబ్లీ వేడుకకు విజయవంతం చేయడంలో ఎనలేని కృషి చేసిన ఆప్కాబ్ చైర్పర్సన్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు సహ ఉద్యోగులకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ అద్భుతమైన ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్న గౌరవనీయులైన మా కస్టమర్ దేవుళ్లకు మరి వాటాదారులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ నమ్మకం మరియు తిరుగులేని మద్దతు మా విజయం వెనుక గొప్ప శక్తిగా నిలిచాయి. అలాగే మాకెప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, ఆర్థిక సంస్థలు వారి నిరంతర మద్దతు మార్గదర్శకత్వం కోసం ఆర్బీఐ, నాబార్డ్ మరియు సహకార విభాగానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ రూపకల్పనకు మీ విలువైన సహకారాలు కీలక పాత్ర పోషించాయి. చివరగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మంత్రివర్యుల గారు, అలాగే టర్న్ అరౌండ్ అయినటువంటి కర్నూలు మరియు కడప డిసిసిబిల చైర్మన్, వారి యొక్క సీఈఓలకి మరి వారి యొక్క సిబ్బందికి కూడా ఆప్కాబ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈ 60 సంవత్సరాల వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అచంచలమైన అంకిత భావం మరియు ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే మా నిబద్ధత కూడా పునరాంకితమవుతూ మరి మనందరం కూడా ఈ బ్యాంకు యొక్క అభివృద్ధిలో, ప్రగతిలో, పురోగతిలో మీ భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి మా ప్రేక్షకులకి, మా కస్టమర్లకి, అలాగే మా డిసిసిబిలకి, ప్యాక్స్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఈ వజ్రోత్సవ సందర్భంగా మరియు మీరందరూ ఇక్కడ చేరి మీ మద్దతుని తెలియజేసినందుకు మరొక్కసారి మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇది ఆఫీసులతో కొనసాగిస్తుందని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగే విషయంలో సహకరించవలసిందిగా కోరుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.